రాజధానిలో రియాలిటీ ఏంటో దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళకైతే అర్థం కాకుండా మీడియా ఎవరి సైడ్ వాళ్ళు తీసుకుని నడుపుతున్నటువంటి సందర్భంలో అక్కడ ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది, అక్కడ కారాలు కొట్టారు మా వాళ్ళని, మహిళల్ని కారాలు కొట్టారు, అట్లాగే చావచేత కొట్టేశారు, ఇది దుర్మార్గంగా వాళ్ళు ఎక్కడికి ఇలాంటి అరాచకాలు చేసేటువంటి ప్రభుత్వం ఇదంతా వాదిస్తూ వచ్చినటువంటిది. వాస్తవంగా ఇంతకుముందు వీడియోలో ప్రస్తావించుకున్నట్టుగా కంటిన్యూగా అక్కడ తనని అడ్డుకునే ప్రయత్నం చేయడం కానీ ఆ తర్వాత వెంట పట్టడం కానీ ఈ పరిణామాలన్నీ జరిగినాయి. ఇది పకడ్బందీ ప్రణాళికతో జరిగింది. అయితే కారం కూడా పట్టుకొచ్చి కొట్టారు ఆ చుట్టుపక్కల నుంచి, మహిళలని చూడకుండా బస్సులోకి కూడా వెళ్ళి కారాలు కొట్టారు కళ్ళల్లో అనేటువంటిది ఓ పక్కన వీళ్ళు వాదన వినిపిస్తోంది. అయితే బస్సు కదలనీయకుండా, అంటే నందిగం సురేష్ మీద అటాక్ ఇష్యూ అయిపోయిన తర్వాత ఆ బస్సు కదలనీయకుండా దానికి ఏది ఆ బస్సులో వాళ్ళు దిగనీయకుండా, అంటే దిగేసేసి వెళ్ళిపోతే కనుక వెళ్ళిపోతారు కాబట్టి దిగనీయకుండా అక్కడ డ్రమ్ములు పెట్టినటువంటి మాట వాస్తవం దీని దగ్గర. మిగతాది చూస్తే లోపల ఉన్నటువంటి వాళ్ళు, అట్లాగే ఎంతమంది మహిళలు ఉన్నారు ఎవరన్నది డిపార్ట్మెంట్కి తెలియజేసే ఉద్దేశం, సేమ్ టైం డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ బస్సును ఆపి వాళ్ళందరినీ దించే ప్రయత్నం చేయడం ఇదంతా కూడా జరిగింది. అయితే అక్కడ లోపల కారం కొట్టారు మమ్మల్ని, మా వాళ్ళందరి కళ్ళల్లో కారం కొట్టి అన్యాయం చేశారన్నటువంటి అంశం ఏదైతే ఉందో ఈ సందర్భంలో అనుకోకుండా జరిగినటువంటి ఒక వీడియో చిత్రీకరణ. అది వాస్తవంగా బస్సు లోపల కూర్చున్నటువంటి వాళ్ళే, బస్సు బయట అడ్డంగా నుంచున్నటువంటి వాళ్ళు వైసీపీ కార్యకర్తలు లేదా నందిగం సురేష్ అనుచరులని, వాళ్ళని విజువల్ తీయడం కోసం లోపల నుంచి ఎవరో విజువల్ షూట్ చేస్తున్నారు. ఈ సందర్భంలో దాంట్లో నాయకత్వం వేస్తున్నటువంటి ఒక మహిళా నాయకురాలు ఈ కారం గురించి ఏం చెప్పింది ఏంటి అన్నది కూడా అందులో వినబడిపోయింది. ఆ వినబడ్డటువంటి దృశ్యాన్ని ఒక్కసారి విందాం. చుట్టుగా కొడతారు కానీ ఆ కారం వాళ్ళే వేసారని చెప్పండి, ఆ కారం వాళ్ళే బస్సులో వేసారని చెప్పండి. అమ్మాయి కారం ఏదో ఉంటాయి వాళ్ళు వేసేసారని చెప్పి నేను కారం ప్యాకెట్ చేశారు కంగారు పడతారు చెప్పారు కదా. చుట్టుగా కొడతారు కానీ ఆ కారం వాళ్ళే వేసారని చెప్పండి, ఆ కారం వాళ్ళే బస్సులో వేసారని చెప్పండి. అమ్మాయి కారం ఏదో ఉంటాయి వాళ్ళు వేసేసారని చెప్పి నేను కారం ప్యాకెట్ చేశారు కంగారు పడతారు. దీనికి సంబంధించి ఆ నాయకత్వంలో పాల్గొన్నటువంటి రాణి గారు ఏం మాట్లాడారు ఒకసారి విందాం.
ప్రధానంగా ఈ రోజున అమరావతిలో రణరంగపు వాతావరణం నెలకొంది. నందిగం సురేష్ బాపట్ల ఎంపి నిన్న అమరావతి రథోత్సవంలో పాల్గొని వెనక్కి వస్తున్నటువంటి సందర్భంలో కొంతమంది మహిళలు అడ్డగించడం జై అమరావతి అని నినాదాలు చే బస్ యాత్రలు మేము ఉన్నాము వాళ్ళతో పాటు. మొన్న కొన్ని గ్రామాల్లో, నిన్న కొన్ని గ్రామాలు, లాస్ట్గా తాడిగొండ అడ్రోడ్డు. తాడిగొండ అడ్రోడ్డు అయిపోయిన తర్వాత అమరావతి అమరలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకుని వేడుకుందాము అనే ఒక ముఖ్య ఉద్దేశంతో మహిళలు బయలుదేరి వెళ్తుండగా మేము తాడిగొండ అడ్రోడ్లో, మేము నలుగురం తాడిగొండ అడ్రోడ్లో ఉన్నాము. శుంకర పద్మశ్రీ గారు, నేను, దుర్గా భవానీ గారు, మాలతి గారు తాడిగొండ అడ్రోడ్లో మేము ఉన్నాము. బస్సు ముందెళ్ళింది. బస్సు ముందెళ్తూ ఉంటే వాళ్ళకి దారిలో ఎంపీ అనే స్టిక్కర్ కనపడిందంట. ఆ మహిళలు ఎంపీ గారు ఎవరో, వాళ్ళు నందిగం సురేష్ గారో తెలియదు, ఎవరో తెలియదు, వాళ్ళు ఒకళ్ళిద్దరు దిగి జయ అమరావతి అనమని అందాము, వాళ్ళకి నిరసన తెలియజేయండి అని చెప్పని దిగి సురేష్ గారిని ఒక నమస్కారం పెట్టి జయ అమరావతి అనండి సార్ అన్నారంట. అన్న తర్వాత ఫస్ట్ టైం అన్నప్పుడు ఆయన నవ్వారంట. సార్ జయ అమరావతి అనండి సార్, మేము విజయవాడ ప్రకాశం జిల్లా నుంచి వచ్చాము. అమరావతి రాజధాని ఉంటే అందుబాటులో ఉంటుంది, రైతులకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు సార్. మీరు అదే అదే నియోజకవర్గాలు ఉద్దండాయిపాలెం ఆ ఏరియాకి సంబంధించిన వారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే ఆ అమ్మాయిని ఎవతి వేలు అంజా నువ్వు అని మాట్లాడారంట. అప్పుడు వీళ్ళకి కొంచెం కష్టం అనిపించింది. బస్సులో ఉన్నవాళ్ళు అప్పుడు దిగి లేడీస్ అంతా దగ్గరకు వస్తూ ఉంటే ఎలా కొట్టారో వాళ్ళని, దెబ్బలు చూశారు, మీరు పేపర్లో కూడా చూశారు, వీడియోలన్నీ చూశారు. ఇంకొక అబ్బాయి, ఆ ఉద్దండాయిపాలెం అబ్బాయి దగ్గరికి వెళ్ళాడంట మహిళల్ని కొడతా ఉన్నారని. దగ్గరికి వెళ్తే ఆ అబ్బాయి దగ్గర సెల్ ఫోన్ లాక్కొని పగల కొట్టేశారు. అంటే వీళ్ళు కొట్టిన ఎంత వీడియో తీశారని చెప్పని ఆ అబ్బాయిని తన్ని, వాళ్ళ బూట్ కాల్తో తన్ని అబ్బాయి షర్ట్ మీద కనపడతా ఉంది, వీడియో తీశారని వీడియో ఫోన్ పగల కొట్టేశారు. వీళ్ళని బస్సులో చితక బాధి బస్సు ఎక్కిచ్చి గ్లాసులు వేసి మిమ్మల్ని చంపేస్తాం కిరోసిన్ పోసంటే వాళ్ళు ఏడ్చుకుంటూ మాకు ఫోన్ చేశారు. మేము అడ్రాడ్ నుంచి బయలుదేరి వెళ్తే నందిగం సురేష్ గారు ఒక చెట్టు కింద నుంచొని ఉన్నారు. ఈ మహిళలు కనపడకపోతే మేము ఆదుర్త పడ్డాం. ఏమయ్యారు వీళ్ళు కనపట్టలేదంటే చలపతి స్కూల్ దగ్గర, అంటే మోతాడక దగ్గర దిగి అడగని కూడా అడగల చూసాము. ఈయన ఎక్కడున్నారు, మన వాళ్ళు ఎక్కడున్నారంటే ఈలోపు వాళ్ళు ఫోన్ చేశారు బస్సులో ఉన్నామని. మేము వెళ్ళి చూసేటప్పటికీ లేమల్ల గ్రామంలో, అక్కడ గ్రామవాసులు కానీ ఎక్కువ శాతం పెదకూరపాడు నియోజకవర్గంలో లేమల్ల గ్రామం అయితే నాకు తెలుసు అక్కడ ఉన్నవాళ్ళు, అక్కడ ఉన్నవాళ్ళు 10 మంది ఉంటే సురేష్ గారు అనుచరులు కొత్త వ్యక్తులు బస్సు చుట్టూ మూగి చొక్కాలిప్పుకొని కూర్చొని నేను నా కారు దబ్బా పగలు కొట్టారు. నేను అమరావతి వెళ్తున్నానయ్యా అని నేను కారు ముందు పెట్టుకొని మహిళల దగ్గరికి వస్తే మీకేం సంబంధం, మీకు వాళ్ళకి సంబంధం లేదన్నారు కదా, మీరెందుకు వచ్చారని నన్ను బస్ ఎక్కిచ్చి వాళ్ళతో మాట్లాడుతుంటే రమ్ములు పెట్టారు. రాళ్ళు వేసి నేను కూడా దిక్కుండా మీరు దిగండి వాళ్ళని చంపేయాలని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు కొత్త వ్యక్తులు. వీళ్ళు లోపల కంగారు పడిపోతున్నారు. కారం ఎంత కారం చల్లారంటే వాళ్ళకి చెప్పలేము. ఆ కారం లోపల కూర వస్తుంది. బీపీ ఉన్నవాళ్ళు, ముసలాళ్ళు బాధపడుతున్నారు. మానవత్వం అనేది లేకుండా అలా వాళ్ళు ప్రవర్తించిన తీరు చూస్తే నిజంగా వాళ్ళు బతికి బయటపడ్డారంటే ఇది అమరేశ్వర స్వామి పుణ్యమే అని అనుకోవాలి. ఇది టీడీపీ లీడర్కి సంబంధించింది. దీని మీద ఇందాక విన్నాం ఆమె మాట్లాడినటువంటి వీడియో. అదే సందర్భంలో దీనికి సంబంధించి నందిగం సురేష్ ఏం మాట్లాడారు ఒకసారి విందాం. ఆయన మాట్లాడినటువంటి వాయిస్ ఇక్కడ వినిపించలేకపోతున్నా. దాంట్లో వాస్తవంగా అయితే ఆయన చెప్తున్నది అయితే అమరావతి నుంచి వెంటబడ్డారు. 3 రోజుల నుంచి తన వెనకాల ఉన్నటువంటి కొంతమంది తనని మానిటర్ చేస్తూ వచ్చారని చెప్పి ఆ గ్రామాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఆ విషయాన్ని కూడా తమ అనుచరులు ముందు చూశారని, ఇక్కడ అమరావతిలో ఇన్సిడెంట్ జరిగినటువంటి సందర్భంలో బయలుదేరి ముందుకు వస్తున్నటువంటి సందర్భంలో తన వెంటపడటం, ఆ తర్వాత ఇదంతా జరిగింది. వీళ్ళేమో ఎదురు నుంచి వెళ్తున్నామని ఆయన వెంటపడ్డారన్నటువంటిది. ఈ మొత్తం పరిణామ క్రమంలో మాత్రం
ఆ ప్రాంతం అంతా ఉద్రిక్త సంఘటనలు చోటు చేసుకుని గందరగోళపు వాతావరణం ఏర్పడింది. దీనికి ముగింపు ఎక్కడ ఈ మొత్తం వ్యవహారాలకు అనేది మాత్రం తెలియకుండా ఉంది.